హలో ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పచ్చని పొలాలు, ప్రకృతి అందాల గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. అలాంటి అందాల మధ్య చేసిన వంట అబ్బో అమోఘం. కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు, నానబెట్టిన చింతపండు, ఆయిల్, పచ్చికారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, ఆవు పిండి. ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి పేస్ట్ తీసుకున్నాం. ఈ పేస్ట్ని మనం పాన్లో వేసుకుని ఉడకబెట్టాలి దగ్గరకు వచ్చే వరకు. చింతపండు ఆ పాన్లో వేసుకుంది ఉడకబెట్టడం. అరగంట గంట తిప్పుకుంటా ఉండాలి. ఇది దగ్గర పడాక అప్పుడు తిప్పుకుని ములక్కాయలు వేపుకుని కొంచెం వేసుకొని వేపుకోవాలన్నమాట. అన్ని ముక్కలు ములక్కాడ ముక్కలు ఒకసారి వేసేస్తే వేగు. మనకి ఇలా ప్రకృతిలో కూర్చుని వంట చేయడం ఎలా అనిపిస్తుందో చెప్పి. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ చాలా సరదాగా చేస్తుంది ఇక్కడ వంట. ఇలాంటి వేపుకుని తీసుకోవాలి. చింతపండు దగ్గర పడిపోయింది, దింపేసుకుని కింద పెట్టేసుకుంటే ఫ్లేమ్ మీదకి మార్చుకోవచ్చు. అమ్మగారిని తీసుకొచ్చి ఇలా ప్రకృతి ఒడిలో కూర్చుని పచ్చడి పట్టించడం చాలా ఆనందంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం అనమాట వీడియో ముందుకు రావడం. మీ అందరికీ మా అమ్మగారిని కూడా పరిచయం చేద్దామని ఈరోజు ఇలా తీసుకొచ్చి ఇక్కడ చాలా అందమైన ప్రకృతిలో కూర్చుని ఇలా పచ్చడి పడుతున్నాం. మీరందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని తీయేసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. కొద్ది కొద్దిగా మన గిన్నె తీసుకోవాలి. కొన్ని మెంతులు కొంచెం తీసుకోవాలి.
మొత్తం అంతా కూడా ఈ చింతపండు పేస్ట్ కూడా వేస్తాం. అవన్నీ మొత్తం కలిసేటట్టుగా పైకి కిందకి ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇంకా ఫ్రై చేసాం కదా, ఆయిల్ ఉంది కదా, అది దీనిలో పోసుకోండి. నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి.